గిరిజన ఆరాధ్య దేవం బాలబ్రహ్మచారి తపస్వి శ్రీ రామరావు మహారాజ్ భోగ్ బండారావు మరియు సమస్మరణ కార్యక్రమం నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో ఘనంగా జరుపుకున్నారు. గిరిజన బావోజీలు సాధు సంతులు పాల్గొని భోగ్ బండారావు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా జేఏసీ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి బాలావత్ రతన్ సింగ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శ్రీ రామరావు మహారాజ్ సమస్మరణ సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి, సాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కంకనల నివేదితలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ గిరిజన జాతిని ఏకతటిపై నిలిపి వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు శ్రీ రామరావు మహారాజ్ జీవితం ప్రతి గిరిజనుడికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి రతన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఐక్యంగా ఒక్కతాటిపై లేనంత వరకు జాతికి మేలు జరగదన్నారు. తెలంగాణలో 39 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలకు ఎస్టీల ఓట్లే కీలకమని అన్ని పార్టీలు గుర్తించారన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజనులు ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లంబాడీల పోడు భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గిరిజన జాతి ఐక్యంగా లేకపోవడం మూలంగానే 12% రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవం గుర్తించి గిరిజన జాతి అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన బావోజీలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన పూజారులకు అన్యాయం చేస్తుందన్నారు. ఇమాములు, పాస్టర్లు, పూజారుల మాదిరిగా తమకు కూడా సముచిత స్థానం కల్పించాలని, ధూపదీప గౌరవ వేతనాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహా కార్యదర్శి గుమ్మల్ల సత్యం, మతిమడుగు పీఠాధిపతి కేతావత్ జయరాం, ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖ్ రాయప్రోలు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన తండాలను, కుటుంబాలను ఒక పద్ధతిలో సరైన ఆచారాలతో కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా మొత్తం గిరిజన సోదరులు అందరూ కూడా ఏకతాటి పైన ఉండి వారి సమస్యల మీద పోరాటం చేస్తూ వారి అభ్యున్నతికి, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి రామరావు మహారాజ్ గారు. ఇవాళ ఆయన పేరు ప్రతిష్టలకు ఎక్కడ కూడా తావు లేకుండా కేవలం గిరిజన సోదరులు బాగుండాలి అనే దాంతో మొత్తం తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా మొత్తం కూడా పర్యటిస్తూ గిరిజనుల అభ్యున్నతికి పాల్పడ్డారు. ఆయన ఇవాళ గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఇవాళ పూజింపబడతా ఉన్నారు. ఇవాళ గిరిజనులు పిల్లలు, తండాలలో పిల్లలు గాని, యువకులు గాని అందరు కూడా ఒక సరైన పద్ధతిలో ఇవాళ జీవనం సాగిస్తున్నారంటే అది కేవలం సేవాలాల్ మహారాజ్ వారసుడైనటువంటి రామరావు మహారాజ్ గారు చేసినటువంటి కృషి అని నేను అనుకుంటా ఉన్నాను. అందరికి కూడా నేను మాటిస్తున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్క తండకి గుడి కోసంగా నేను ప్రతి ఒక్క తండకి 10,000 రూపాయలు ఇస్తాను. నేను తర్వాత ఇప్పుడు ఇక్కడ మన సాగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో గనక బీజేపీని గెలిపిస్తే నేను మా బీజేపీ తరఫున ప్రతి తండలో ఉన్న గుడి నిర్మాణానికి, అట్లనే ఇక్కడ ఉన్న మన సాధు సంతులందరికీ కూడా ధూపదీప నైవేద్యం కోసం కృషి చేస్తా అని మాటిస్తున్నా. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీ 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 రామరావు మహారాజ్ గారి మహాభోగ్ కార్యక్రమము మరియు సంస్కరణ సభ మనం నాగార్జున సాగర్ యూత్ హాస్టల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన బీజేపీ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి ఆహ్వానించినాము, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కంకణాల నివేదిత మేడం గారు, బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, వారికి ధన్యవాదాలు. భోగ్ బండార కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సంత్ సేవాలాల్ వారసులు, పూజారులు, భక్తులు, ముఖ్యులు అందరు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు, వారికి అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మనం మహారాజ్ గారి వారికి స్మరించుకుంటూ జ్యోతి ప్రజ్వలన మన పెద్దలు కంకణాల శ్రీధర్ రెడ్డి గారు, మేడం గారు, మిగతా ముఖ్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆ తర్వాత మన మహారాజ్ గురించి వారిని స్మరించుకుంటూ మళ్ళీ ఒక 2 మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత భోగ్ కార్యక్రమం చేస్తాం. బాపు బరా
हेरो छाया मलाओ छ बापू वरा मैडम है मैडम नवी दिता बापू वरा मैडम माई बापू वरा संचवालाल महाराज तारे नामे पर भोग भंडारो बापू वरा पदर सेवल बापू वरा मार गोरे ने बापू वरा अकल बुद्धि कोको निकर सरगे न चालो आ बापू वरा रंडो रूपे में ने बापू वरा बाला ब्रह्मचारी तपेश्री राम रावे ने अवतारी दिनो बापू वरा हाथ मारो आज एवड़ी अपने जो बलाये छे और काई कारण है आज भगवान आज तपेश्री रामराव महाराजे आर भक्ति कर रहे छा सेवालाल महाराजे भंडारो जो तैयार करन भोग भंडारो दे रहे छा आज हमने ने गवर्नमेंट जो सरकार छे आज हमने ने अत्रा भी जो सामूल छा अत्रा पुजारी लोग छा आज हमने ने कोई बाई छे नी आज हमने ने कोई दियो सड़गाए ने पीसा छे नी आज हमने न कोई मदद छे नी आज आज कोई देवले पर आज कोई हमने न पूजा करे न देवल छे नी जेरे सारू आज अत जो प्रोग्राम घाले आज अपन जो गोर भाई ने और अपन साधु ले ने और दीपा धूपम नवीद में ने आर ये ने भरजंट कटाई छनो आज अपन से के जा रहे चल अपन कोई देख को नहीं जा रहे से अपन बंजारा मा अपने गोरू मा अपने से ने अपने से बकरा काटा था भव बावर मान जीवन भोग था अपने बाबू कतरा को फंडा खड़ा था जेर कारण अत्या देवता धारे था अपने कुणसी हो तो ये गवर्नमेंट काय कर रहे कर को तो कुणसी जाता नहीं हमें आता नहीं तो ये जाता वो जाता के जाने वोट घर पर गांव को गड्ढा सड़ जा लगा अपने कुणसी लेखो कर रहे को नहीं जेर कारण है कतरा को के सी आर काय को एम एस रावल काय को उन्दाड़े तुम्हें शेर है गुड़ी में पुजारी कराऊँ छू तेमें बाई धराऊँ छू तेमें तेल दू छू उदबत्ती छू सिक्के ढाई आज लोगों ने वो खेस वो दबड़ दिनों आज कंकड़ाल सीधर रेड्डी कहता नहीं तेमें सेना साईक्रम कर चुके कहता नहीं अपने वाजन दिनों से जेर कारण है अपने से करता नहीं एक बीजेपी पार्टी करता नहीं उस से अपने करता नहीं अपने पार्टी गिल चाह तो अपने कहाँ को दीपा करूँ क्यों रहते भगवान है ना अपने से चांटा ने गुड़ी बनाओ क्यों रहते ટાંટાને બાવાને પૂજાને પૂજારી કરાવ કર્યો છે બાઈન ધરાવ કર્યો છે એને મટુકા આપણે આશીર્વાદ લેતાની બાપુ గిరిజన సమస్యలపై నుంచి చాలా వరకు చాలా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి కానీ ముఖ్యంగా అయితే మాత్రం గిరిజన పూజార్లు విషయాలు మాత్రం చాలా వరకు తప్పుదోవ పట్టించడంతో పాటు వాళ్లకు చాలా అన్యాయం జరుగుతున్న విషయం జాతీయ బంజారా మిషన్ గుర్తించి ఈ విషయంపై గత సంవత్సరాల నుంచి జాతీయ బంజారా మిషన్ గిరిజన పూజార్లకు మాత్రం తగిన న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ప్రతి ఇమాములకు పాస్టర్లకు గుడి పూజార్లకు ఏ విధంగా గౌరవ వేతనం ఇస్తున్నారో ధూపదీప వేతనం ఇస్తున్నారో అదే విధంగా మా గిరిజన పూజార్లకు కూడా అదే విధంగా గౌరవ వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇక్కడ మాత్రం పూజార్లకు మాత్రం ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ నుంచి మాత్రం మాకు హామీ లభించలేదు ప్రస్తుతం ఇవాళ జరిగిన మీటింగ్లో మాత్రం బీజేపీ అభివృద్ధి మేము ఉన్నాము ఇక్కడ బీజేపీని తీసుకొస్తే మాత్రం కంపల్సరీగా మేము వాళ్ళను ఒక స్థానంలో నిలబెడతాము పూజార్ల విషయంలో మాత్రం గుడి గుడికి మేము ముందంజి ఉండి ఏ విషయమైనా సరే రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికైనా సరే కేంద్ర ప్రభుత్వ దృష్టికైనా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఈ యొక్క నల్లగొండ జిల్లాలో నాగర్ సాగర్ నియోజకవర్గ స్థాయిలో నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నాను గిరిజన కుటుంబాలకు నాకు ఒక అవినాభ సంబంధం ఒక ఆత్మీయ కుటుంబ అనుబంధం ఉంది ఈరోజు వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు పట్టించుకునేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు కరవైపోయాయి వాళ్లకు కుటుంబ అభ్యున్నతి గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల గురించి కానీ పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కరవైపోయాయి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానం కానీ మాకున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ
గిరిజన కుటుంబాల అభ్యర్థి గారి పట్టించిన స్థితి ఈ రోజు కరవైపోయింది. సేవారాల ఉత్సవాలను సంఘటితంగా జరుపుకుందాం, దాని కచ్చితంగా ఒక తేదీని నేను చేసి ఆ రోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి మేము ధర్మజాగరణ సేవా సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము.